తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మాడుగుల తెలుగుదేశం నాయకులు ఏపీ జన్మభూమి సమన్వయకర్త పైలా ప్రసాదరావు పిలుపునిచ్చారు. మాడుగుల నియోజకవర్గంలోని కింతలి, వల్లాపురం, వీరనారాయణ, శరభన్నపాలెం, తిరువాడ గ్రామాల్లోని సుమారు 200 మంది టీడీపీ కార్యకర్తలతో ప్రసాదరావు సమావేశమయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. అనంతరం కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. లేని వాళ్ళు కాదు సార్, ఏం చెప్పారంటే పాస్బుక్ లేవమంటున్నారండి. పాస్బుక్ అందరికీ లేవు సార్. ఈ షెడ్లు మేకలు మనకు గొర్రెల సంఘం ఉంది కదా, ఆ సంఘం తరపు నుంచి ఏం చెప్తానంటే గొర్రెలు కూడా ఇస్తున్నారు 100 రూపాయలు, అది పాస్బుక్ కావాలంటున్నారు. మరి అందరికీ లేవు కదా సార్, కాదండి మాకు ల్యాండ్ తాలూకి షూట్లు ఇవ్వమంటారు లోన్ ఇవ్వడానికి. మరి అందరికీ బ్యాంకులు అప్పులు పోగొట్టండి, బ్యాంకులు అప్పు ఇస్తారు, అప్పు ఉండొచ్చట. అప్పుల గురించి కదా చెప్పేది, మనకి వాళ్ళకి షూట్ ఇవ్వడానికి మనకు. దాంతో పాటు దాంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. ఆ సమస్యలు కూడా తీర్చుకుంటే ఇంకా ప్రభుత్వం రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకి వీళ్ళంతా ముఖ్య కారకులు అవుతారని చెప్పడం కూడా జరిగింది. ఆ దృష్టిలో నా వంతు నా ముందుకి కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఒకటి కొన్ని పెన్షన్లు, అదేవిధంగా కొన్ని గ్రామ సమస్యలు, అదేవిధంగా విలేజ్ రోడ్డు సమస్యలు. రాజకీయ నాయకులు చేస్తున్న ఇది కూడా వాళ్ళు ఏంటంటే గుడి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ ముందు వస్తున్నారు, ఏమి చేయటం లేదు, వెళ్ళిపోతున్నారని చెప్పడం కూడా జరిగింది. దాన్ని కూడా మేము టేకప్ చేస్తున్నాం. ఇక్కడ మా పైలా ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా గ్రీన్ లీవ్స్ వాళ్ళ సౌజన్యంతో దాన్ని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి ఈరోజు ఆ ప్రజలకు చెప్పి వాళ్ళని చైతన్యం చేయడం జరిగింది.